హాయ్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమా కోసం నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సింహ లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ చిత్రంపై భారీ ఆశలే ఉన్నాయి. పైగా బాలయ్య బోయపాటికి కూడా ప్రస్తుతం ఖచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి. అందులో భాగంగానే నందమూరి హీరోకు తగిన కథను సిద్ధం చేసి షూటింగ్ మొదలుపెట్టాడు బోయపాటి. ఇక ఇప్పుడు బాలయ్య సరసన నటించే ముద్దుగుమ్మ కోసం వెతకడం మొదలుపెట్టిన బోయపాటి బాలీవుడ్ ముద్దుగుమ్మను బాలకృష్ణకు జోడీగా రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్యకు బాలీవుడ్ హీరోయిన్లు కొత్త కాదు. కత్రినా కైఫ్ నుంచి సోనాల్ చాహోన్ వరకు చాలా మంది హిందీ హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ వారితో పెద్ద హిట్ కొట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో బీటౌన్ లో క్రేజ్ మీద ఉన్న బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను బాలయ్యకు జోడీగా తీసుకురాబోతున్నారని సమాచారం. బాలయ్య బోయపాటి సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేశారు. అన్ని అనుకున్నట్టు జరిగితే బాలయ్య సరసన ఆమె నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే సౌత్ సినిమా సోనాక్షికి కొత్త కాదు. గతంలో ఆమె రజనీకాంత్ సరసన చేసింది. తెలుగులో మాత్రం ఆమెకి ఇదే ఫస్ట్ టైం కాగా బాలయ్యతో సినిమాకు సోనాక్షి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా ఇప్పటికే మొదలు కాగా ముందుగా సినిమా బడ్జెట్ 60 కోట్ల రూపాయలు అనుకుంటున్నారు. కానీ సోనాక్షి కూడా వచ్చి చేరితే బడ్జెట్ మరో 5 కోట్లు అదనంగా పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.